రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కడియం నర్సరీలకు మరియు ఇక్కడ లభించే మొక్కలకు మంచి గుర్తింపు ఉందని నర్సరీ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి ప్రోత్సహించాలని వైఎస్ఆర్సీపీ పిఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక తాడితోటలోని సంహిత డిగ్రీ కళాశాలలో వైఎస్ఆర్సీపీ పిఎస్సీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కడియం నర్సరీలు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫలపుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నర్సరీ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని, తద్వారా ఈ రంగంలో మరింత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఈ రంగం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని, వచ్చే జూన్ నెలలో 25, 26, 27వ తేదీల్లో 3 రోజుల పాటు స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి ఫలపుష్ప ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు, ఇటీవలే నర్సరీ రంగంలో దేశ విదేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు పెరిగాయన్నారు. ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ద్వారా కొత్త కొత్త రకాలు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తున్నాయని, ఇవన్నీ ఈ ప్రదర్శన ద్వారా నర్సరీ రైతాంగానికి వ్యాపారులకు అవగాహన కలగడంతో పాటు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నర్సరీ రంగ అభివృద్ధికి దోహదపడే ఫ్లోరికల్చర్ సెంటర్ కు శంకుస్థాపన చేశారని, దీనిని సత్వరం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ నర్సరీ యజమానులతో పాటు ఫలపుష్ప ప్రదర్శనకు సంబంధించిన కరపత్రాన్ని జక్కంపూడి విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఒకసారి కడియం నర్సరీలకు సంబంధించి ఒక నర్సరీ ల్యాండ్స్కేప్ ఎక్స్పో 2021 అనే పేరుతో ఒక ఎగ్జిబిషన్ ఇక్కడ నిర్వహింపడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ ఎగ్జిబిషన్ మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జూన్ 25, 26వ తేదీలో నిర్వహింపబడుతుంది. నర్సరీ రంగంలో ఈల్డ్ పెంచడానికి ఆధునికమైనటువంటి పద్ధతుల్లో ఈ ఫ్లోరికల్చర్ సాగుని చేయటానికి ఉపయోగపడే విధానంగా ఈ ఎక్స్పోలో ఉన్నటువంటి టూల్స్ కానీ అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఎక్స్పో అనేది ఇక్కడ నిర్వహింపడటం వలన ఎక్కడ రైతులకే కాకుండా ఫ్లోరికల్చర్ రైతులకే కాకుండా అందరికీ కూడా ఆధునిక పద్ధతుల్లో సాగుకు సంబంధించినటువంటి కొన్ని విధానాలు, కొత్త విధానాలు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ఇతర ఏరియాస్ నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా ఈ ఎక్స్పోలో చాలామంది పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ ఎక్స్పోని మీడియా టుడే అనేటటువంటి సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. వారితో పాటు మన నర్సరీ అసోసియేషను, అదేవిధంగా జక్కంపూడి రామమోహన్ రావు ఫౌండేషన్ వారికి సహకరించి ఈ ఎక్స్పోని పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నా భర్త జక్కంపూడి రామమోహన్ రావు గారు ఈ కడియాన్ని పూలకడియంగా కాకుండా బంగారు పూలకడియంగా ఉండాలని చెప్పేసి ఆయన ఎప్పుడూ ఆలోచన చేయడం జరిగేది. ముఖ్యంగా ఈ ఫ్లోరికల్చర్ని ఒక ఇండస్ట్రీగా డెవలప్ చేయాలని, అంతేకాకుండా దీనికి సంబంధించి వేరు ఎలాయిడ్ ఇండస్ట్రీస్ ఏమైనా అవన్నీ కూడా తీసుకురావటం కోసం మా ప్రయత్నం మేము చేస్తామని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏరియాలో ఒక ఫ్లోరికల్చర్ యూనివర్సిటీ తీసుకురావటం కోసం ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో సాఫల్యం పొందడానికి మా ప్రయత్నాలు మేము చేస్తామని, ఇక్కడ ఏదైతే ఫ్లోరికల్చర్ సబ్ సెంటర్ డబ్ల్యూఎస్ఎన్ దగ్గర ఏర్పాటు చేయడానికి వారు కొంత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందో అది పూర్తి స్థాయిలో ఈ నర్సరీ రైతులకు ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి మా కృషి మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఫ్యూచర్లో ఇక్బానా సొసైటీ, రోజ్ సొసైటీ వంటి కొత్త వ్యవహారాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి, కొత్త విషయాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఏరియాలో మహిళల్ని లేడీ ఎంటర్ప్రెన్యూర్స్గా ఈ ఫ్లోరికల్చర్ ద్వారా చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.